నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యకులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేరిక మురళి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు పార్టీ నాయకులు కార్యకర్తలకి భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజాపక్షాన నిలబడి పోరాటం చేస్తుందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి కార్యకర్తల్లో భరోసా నింపుతుందన్నారు. అలాగే రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, పార్టీ అధికారంలోకి రాలేదని, కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచించారు. అందరం సమిష్టిగా కష్టపడి పనిచేస్తే 5 సంవత్సరాల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావచ్చని కార్యకర్తలకు భరోసానిచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విన్నాను, పార్టీ ఓడలు చెందిన తర్వాత అందరిలో ఒక రకమైనటువంటి బాధ, అందరి కేసుల్లో కూడా నిర్దిష్ట కొంత బాధ కనబడుతుంది అని చెప్పి చెప్తాను. నేను అందరూ కూడా ఒక విషయం తెలియజేస్తాను. ఎప్పుడు కూడా మనకి పౌర్ణమే ఉంటుంది అని కోరుకోవడం ఆశించడం తప్పు. పౌర్ణమి అమావాస్య రెండు ఉంటేనే మనకి పౌర్ణమి విలువ తెలుస్తుంది. నేను రాజకీయంలోకి ఒక వంట అనేది రావడం జరిగింది. సామూహ కలిసినప్పటికీ ఒక వంద ఏమైనా అనేది మళ్ళా అధ్యక్షుడిగా ఉండడం, మళ్ళా ఇప్పుడు అపోజిషన్ లో ఉండడం, నేను కంపెనీ ఫీల్ అవుతాను. ఎందుకంటే మన భక్తి నేచర్ అన్నది ప్రతిపక్షంలోనే మనము మన భక్తి ఎఫిషియన్సీ అనేది బయటపడుతుంది. సో తప్పకుండా అందరూ కలిసింటే దేనైనా కూడా మనం సాధించవచ్చు. ఎప్పుడు మనం అధికారంలో ఉండాలా, ఎప్పుడు మనం సుఖంగా ఉండాలా అని కోరుకుంటే రాజకీయాలు అనేది మనకు కనెక్ట్ కాదనిపిస్తుంది. సో తప్పకుండా 5 సంవత్సరాలు అన్నది పెద్ద ఎక్కువ సమయం అంటే కాదు, ఆల్మోస్ట్ తెలిసి తెలియకుండానే 2 నెలల కాలం అనుకుంటామండి. సో మనకు 5 సంవత్సరాలు అంటే మొదటి 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైం స్టార్ట్ అవుతుంది. బట్ అందరూ కూడా ధైర్యంగా ఉండి పనిచేస్తే ఖచ్చితంగా రాబోయే రోజులు మళ్ళీ వైఎస్ఆర్సీ పెరిగి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ కూడా తెలుస్తుంది, ఒక కమిట్మెంట్ జరిగింది. ఏదైనా ఒక పని చేయాలనుకున్నా, ఒక ఎంత కష్టం వచ్చినా కూడా తనని నమ్ముకున్న వాళ్ళకి సహాయం చేయాలనుకున్నా ఒక గట్స్ ఉండేది. సో తప్పకుండా నేను ఆయనతో గడిచిన అధ్యక్షులు నేను అనేక సందర్భాల్లో నేను కలవడం కూడా జరిగింది, ఆయనతో డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఒక మంచి విషయం అయితే ఉంటుంది, ఏం చేయాలో మనం ఎలా వెళ్ళాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి మనం ఏం చేయాలి అన్న విషయాల మీద ఒక మంచి స్పష్టత ఉంటుంది. కానీ మనం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలలో కుల మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి మనం సహాయం చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ అందుబాటులో ఉండాలి అనే కొన్ని మనం చూడటం చేసాయి సొసైటీలో వచ్చేటప్పటికి. ఈరోజు అవతల వాళ్ళు ఏమంటున్నారు, పచ్చబిల్లు పెట్టుకుని తెలిసి వాడికి పనిచేసేయాలని అధికారులు నోడుకోసినట్టు మాట్లాడారు. ఇలా వాళ్ళు చేస్తున్న దానికి మనం చేసిన దానికి చాలా తేడా ఉంది. మనం చాలా నిష్పక్షపాతంగా అందరి ప్రజల్ని మనం దగ్గరకు తీసుకోవాలి. అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీకి బలం ఉండాలి. 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ బలంగా ఉండాలి అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. సో అయితే దురదృష్టవశాత్తు మనం తీసుకున్నటువంటి కొన్ని వల్ల కొంతమంది మనకు దూరం అయి ఉండొచ్చు. సో తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్తామన్నారు, రెట్టించిన ఉత్సాహంతో ఈ 5 సంవత్సరాలు పనిచేద్దాం. నేను కూడా ప్రతి నియోజకవర్గానికి వస్తాను, కార్యకర్తలందరినీ కలుసుకుంటాను, ప్రతి ఒక్కరితో మాట్లాడతాను, ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని రాబోయే 5 సంవత్సరాల్లో మనం మరింత నవీకరణ పరిపాలనిద్దామనే ఆలోచిస్తాయని మధ్యకాలంలో చెప్తా వస్తున్నారు. కాబట్టి కార్యకర్తలు నాయకులు కానీ అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నాం. ప్రతిపక్షంలో ఏమో అసలు బరువు బాధ లేదు.
ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యాక్ ఏ ప్లస్ ఎన్బిఏ అటానమస్ ఇన్స్టిట్యూషన్ ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్ 10 ప్రతిభ అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్ రిక్రూటర్స్ HCL ఎంఫసిస్ టాటా కాగ్నిజెంట్ CGI ఇన్ఫోసిస్ విప్రో మైండ్ ట్రీ ఇసుజు అబౌట్ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్ బీటెక్ కోర్సెస్ CSE CSE AI CSE DS CSE AI and ML ECE EEE CE ME ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA BCA B.Pharmacy EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.